అయితే శాంటాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరిని పిలిచేసి ఎవరు స్కోర్ ఎంత అని పెట్టేశారు అన్నమాట. ఫస్ట్ పొజిషన్లో అమరు, తర్వాత అర్జును, గౌతము, యావరు, పల్లవి ప్రశాంత్ ఉంటాడు ఈ శాంటాస్ ఆడక ముందు. తర్వాత ఇందులో లాస్ట్లో యావర్ రావటం వల్ల యావర్ 450 స్కోర్లోని 130 స్కోర్ వచ్చేసి ఎవరికైనా కలపమంటే తర్వాత వచ్చేసి పల్లవి ప్రశాంత్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 620 స్కోర్తో పల్లవి ప్రశాంత్ సెకండ్ పొజిషన్కి పోతాడు. 720తో అమర్ ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు. ఇలా మారిన తర్వాత బోర్డ్స్ పెట్టిన తర్వాత తక్కువ స్కోర్ ఉండడం వల్ల యావర్ అయితే టాస్క్ నుంచి ఎలిమినేట్ అయితే కావడం జరిగింది. యావర్ ఇచ్చేటప్పుడు అయితే పల్లవి ప్రశాంత్ కానీ హ్యాపీగా ఇచ్చాడు, కానీ నాకు లక్ ఫేవర్ కాలేదని చాలా బాధపడి ఉంటాడు రూమ్లోకి వెళ్ళి. తర్వాత వచ్చేసి శివాజీ గారు, గౌతము, అమరు తర్వాత కొంచెం తనను ఓదార్స్తారు. అలా టాస్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి అమర్ ఉంటాడు. తర్వాత 680తో పల్లవి ప్రశాంత్, లాస్ట్లో వచ్చేసి 585తో గౌతమ్ ఉంటాడు. ఇక్కడికి